నమస్కారం. ఈ రోజు మనం ప్రకాశం జిల్లాలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాము. ఇది మూడవ భాగము. బౌద్ధ వైభవం. ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు బౌద్ధ మతం వెలిసిల్లిన ప్రాంతాలలో ఇప్పటికీ ఆనవాలు సజీవముగా ఉన్నాయి. చందవరం, మోటుపల్లి, కనపర్తి ఇలా జిల్లాలోని ఎన్నో చోట్ల బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి. జిల్లాలోని జగన్నాథపురం చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో బౌద్ధ భిక్షులు ఇక్కడ ఆరామాలు నిర్మించుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రాంతం సుమారు 800 సంవత్సరముల పాటు ధార్మిక కేంద్రముగా హీనాయాన బౌద్ధ క్షేత్రముగా భాసిల్లింది. 1972లో పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని తవ్వకాలు జరిపింది. 200 అడుగుల కొండ మీద 120 అడుగుల చుట్టుకొలత, 30 అడుగుల ఎత్తు ఉన్న బౌద్ధ స్థూపం, సుమారు మరో 15 పెద్ద వందలాది చిన్న స్థూపాలు కూడా బయటపడ్డాయి. బౌద్ధ స్థూపం, దాని చుట్టూ బుద్ధుని జీవిత విశేషాలను చిత్రించిన శిల్పాలు, అశోక చక్రం ఉన్న శిల్పం, కొన్ని వందల బౌద్ధ భిక్షువుల సమాధులు, వారి విశ్రాంతి తీసుకున్న గదులు, ధ్యాన మందిరాలు, భిక్షులు కొండపై వినియోగించిన నీరు క్రిందికి వెళ్లేందుకు నిర్మించిన కాలువ, కొండపై వారు వినియోగించిన రోలు లాంటివి కూడా వీటిలో ఉన్నాయి. ఇవన్నీ పాలరాతితో తయారు అయినవే. 7 ఏళ్ల కిందట గుండ్లకమ్మ నదిలో ఇసుక తీస్తూ ఉండగా 2 పాలరాతి విగ్రహాలు దొరికాయి. ఈ ప్రాంతంలో లభించిన అవశేషాలతో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాన స్థూపం సాంచీలోని బౌద్ధ స్థూపాన్ని పోలి ఉంటుంది. రాష్ట్రంలో అతిపెద్ద బౌద్ధ స్థూపముగా దీనికి పేరు ఉంది. ఈ స్థూపానికి 4 ద్వారాలు ఉన్నాయి. ఉత్తర ద్వారంలో ధ్యాన నిమగ్నుడైన బుద్ధుడి పాలరాతి శిల్పం కూడా ఉంది. ఒంగోలుకు 70 కిలోమీటర్లు, త్రిపురాంతకానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ బౌద్ధ క్షేత్రం ఉంది. రోడ్డు మార్గంలో కూడా మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇవే కాకుండా పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నృసి, శ్రీ మాల్యాది లక్ష్మీ నరసింహ స్వామి, భైరవకోన శివుడు, మార్కాపురం చెన్నకేశవుడు, ఇలా నలుమూలలా సుప్రసిద్ధమైన ఆలయాలతో ప్రకాశం జిల్లా విలసిల్లుతోంది. ఇదని ఈరోజు వీడియోలో మనం ప్రకాశం జిల్లాలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.